ప్రయాణికులు ఆఖరికి కొండపైకి రావడం జరిగింది. ఈ క్లిష్టమైన దారిలో నడుచుకుంటూ వచ్చారు వాళ్ళ దేవుడి కోసం. మరి చూద్దాం వాళ్ళ ఆవేదన ఎలా ఉందో, వాళ్ళ ఆలోచన ఎలా ఉందో. మొదటి భక్తుడు వచ్చాడు సార్. మీ పేరు సార్? సార్ 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 మీ పేరు సార్? నా పేరు ఐ జ్యోతిశ్వర రెడ్డి. సార్ ఎలా ఉంది సార్ దారి? ఉగ్రపల్లి వాస్తవ్యులు. అది రామచంద్రారెడ్డి ఎక్స్విఎం కొడుకు, పెద్ద కొడుకు. ఎలా ఉందంటే ఈ యొక్క దారిని మనము మూడు భాగాలుగా విభజించవచ్చు. ఓకే. నంబర్ వన్, కొద్ది గాలి వెలుతురు ఉన్నటువంటి మెట్ల మార్గం. రెండోది వచ్చి గాలి వెలుతురు పాటు ఇనుముతో తయారు చేసిన మెట్లు. మూడో పార్ట్ వచ్చి గాలి వెలుతురు లేని. గాలి కూడా లేదా సార్? మరి మీరు వెలుతురు లేని. ఓకే ఓకే. గాలి లేదు అంటే అక్కడ గాలి లేకుండా మనుషులు చనిపోయినారని కాదు ఉద్దేశం. అంటే క్లిష్టమైనటువంటి గాలి, చాలా తక్కువ గాలిలో, చాలా తగినంత ఆక్సిజన్ లభించకపోయినా కానీ మీ దేవుడి కోసం, దేవుడి కోసం శివ పార్వతులు పార్వతులను చూడాలని ఒక ఆకాంక్షతో, ఉద్రిక్తతో, సారీ ఇంట్రెస్ట్తో కష్టాన్ని కూడా ఓర్చుకొని పై వరకు రావడం జరిగింది. అయినా కానీ ఎంత కష్టమైనా ఇక్కడికి వచ్చినాక, ఈ కొండపైకి వచ్చి ఈ గాలి పీల్చుకున్నాక ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో హ్యాపీగా ఉంది. ఇలాంటి దేవుణ్ణి ప్రతి సంవత్సరం చూడాలని, ప్రతి సంవత్సరం రావాలని, ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటూ విన్నవిస్తాం. ధన్యవాదాలు సార్. మీరు మీ కుటుంబానికి కోరుకున్నవన్నీ జరగాలని ఆశిస్తూ నెక్స్ట్ మేడం గారు చెప్పండి మీ పేరు. మేడం మీరు నవ్వడానికి అయిపోతుంది, మీ పేరు చెప్పండి మేడం. ఓకే. ఈ భక్తురాలు కొంచెం మొహమాట పడుతున్నారు. ఏం పర్లేదు, మరెన్నో భక్తులు వస్తున్నారు వెనకాల. మిగతా భక్తులు రావడం ఆలస్యం అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్క. వస్తా ఫస్ట్ పెద్దోళ్ళు అయిపోయినాక నెక్స్ట్ వీళ్ళందరినీ తీస్తా. మీరు చూసినట్టయితే ఇదే దారి, ఎంత మొబ్బుగా ఉంది. జనాలు ఏమాత్రం భయం లేకుండా చాలా భక్తితో శ్రద్ధతో నడుచుకుంటూ వస్తున్నారు. మరి మన నెక్స్ట్ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన రాగానే ఆయన యొక్క మనోభావాలకు అనుకున్నా. ఆల్రెడీ ఒక భక్తుడు మీరు చూసినట్టయితే, ఒక సెకండ్ జూమ్ చేయమంటే కెమెరామ్యాన్, ఆల్రెడీ ఒక భక్తుడు డౌన్ అయ్యాడు, రెండో భక్తుడు ఇక్కడ ఆల్రెడీ డౌన్ అయ్యాడు. సో వీళ్ళు ఆవేదన ఏంటని వచ్చాక కనుక్కుందాం. అంతవరకు ఈ బ్రేక్ అప్పటికే చూసినట్టయితే మొహమాట పడుతున్న భక్తురాలు ఇప్పుడు మాట్లాడడానికి ఒప్పుకున్నారు. ఒకసారి మాట్లాడదాం ఆమె యొక్క ఉద్దేశాలు ఏంటో. మేడం చెప్పండి మేడం, మీరు ఇప్పుడు ఈ ఇంత పెద్ద కొండను ఎక్కువ వచ్చారు, మరి మీ భావాలు ఎలా ఉన్నాయో తెలపండి. మీ పేరుతో స్టార్ట్ చేయండి. నా పేరు రూప్లత ఐరాల. ఓకే. మీ దేవుడండి? ఉగ్రానంపల్లి. ఓకే. మీరు ఇక్కడే ఉంటున్నారా? మరి మేము హైదరాబాద్ లో ఉంటాము. ఓ, ఎక్కడికి ఎందుకు వచ్చారండి? ఫెస్టివల్ మా అత్తగారి ఇంటికి వస్తాము. వచ్చిన ప్రతిసారి వీలైనంత వరకు గుండేశ్వర కొండ ఎక్కాలని ప్రయత్నిస్తాము. నేను మిమ్మల్ని ఇదే అండి ఫస్ట్ టైం చూడడం ఇక్కడ. అంటే మీరు ఎప్పుడు రారండి, మీరు టీవీ యాంకర్లు కాబట్టి, సో మా ప్రోగ్రామం ఇదే కాబట్టి. ఓకే ఓకే. సో మేము ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉంటాము. ఓకే. మా కులదైవము కాబట్టి వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉంటాము. ఓకే. ఎలా ఉందండి ఈరోజు ఎక్స్పీరియన్స్? ఇంత పెద్ద కొండని మీరు ఎక్కువ వచ్చారు. చూసినట్టయితే వ్యూవర్స్ ఇప్పుడు చూడండి, మనం ఎంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నామని మీకు తెలుస్తుంది. ఇలాంటి భక్తురాలు ఇలా వచ్చి ఎక్కడం అనేది మామూలు విషయం కాదు. మీ థాట్స్ చెప్పండి, ఎక్కడం ఏంటి? ఎక్కడం అని మనకు మన ఆలోచననే మనల్ని తీసుకొని రావడానికి దేవుడు సహకరిస్తాడని నమ్మిన వాళ్ళము. సో ఇక్కడ చిన్న పెద్ద అనేది ఏం లేదు. మన సంకల్పం అనేది గట్టిగా ఉంటే దేవుని సహకారం మనతో ఉంటుంది అనేది ఒక ఆలోచనతో ఇది కొండ ఎక్కాలని స్టార్ట్ చేశాము. సో ఆయన సహకారంతోనే పైకి చేరగలిగినాము. ష్యూర్ అండి, ష్యూర్ అండి. మీరు కోరుకున్నవన్నీ నిజం కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మీరు మరెన్నోసార్లు ఈ కొండ ఎక్కాలని కోరుకుంటున్నాము. మా వ్యూవర్స్ తరఫున నుండి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడే లైవ్ అండి. నెక్స్ట్ భక్తుడు కష్టపడి చాలా చోట్ల బ్రేక్ తీసుకొని ఎలాగో అలాగ కొండపైకి వచ్చాడు. మీరు చూస్తున్నారు ఆల్రెడీ రెండో భక్తుడు కూడా రావడం జరిగింది. ఈ బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ కంటెస్టెంట్స్ వీళ్ళిద్దరే. ఇక్కడ ఉందా దేవుడు?
ఓకే, ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది ప్లీజ్? పోతామో అనుకున్న మధ్యలో అన్నదమ్ములు ఇద్దరు మాటలు రావట్లేదా ఇంత పెద్ద ఆశ్చర్యాన్ని చూసి? 5 నిమిషాల క్రితం బయలుదేరినప్పుడు అదిగో అక్కడ ఉన్నాడు శివుడుని మాకు చూపించడం జరిగింది. కానీ దోవెంబడి చాలాసార్లు శివుడు దర్శనమిచ్చాడు, చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఒక్కొక్క మెట్టుని ఒక్కొక్క తపస్సుగా భావించి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ, ఒకరికొకరు ప్రవచనం చెప్పుకుంటూ, ఒకరికొకరు సంకల్పం చెప్పుకుంటూ ఓం నమః శివాయ పంచాక్షర మంత్రాన్ని తదేకంగా మనసులో ధ్యానంలో ధ్యాన ముద్రలో ఉంచి ఇక్కడ చేరుకోవడం జరిగింది. సార్ మాకోసం పంచాక్షర అక్షరం చెప్పగలుగుతారా ఒకసారి? ఓం నమః శివాయ. ఈయనెవరండి? మీ పేరు? మీ పేరేంటి? ఓకే, గుండ్రెడ్డి. మీరు నాయుడు రెడ్డి అండి? రెడ్డి నాయుడు. రెడ్డి నాయుడు, రెడ్డి నాయుడు. అవును కావచ్చు, అవును కావచ్చు. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు ఈ ఊరికి కొత్త? ఈ ఊరికి కొత్త అయితే కాదు, ప్రతిసారి కొండ ఎక్కుతాము. ప్రతిసారి ఎక్కినప్పుడంతా మాకు ఆ మధ్య దారిలోనే లైటింగ్ ఉండదు కదా, అవును వెళ్తురు ఉండదు కాబట్టి చాలా భయపడుతున్నారు ప్రేక్షకులు కానీ మన భక్తులు అందరూ ఎక్కుతుంటారు, ప్రతిసారి భయపడుతుంటారు. కాబట్టి మేము అంతా కోరుకునేది ఏమంటే ఆ వెళ్తురు వచ్చే మారిగా లైటింగ్ కానీ ఏర్పాటు చేస్తే భక్తులందరికీ బాగుంటుంది. మీరు కొండ మీదకి ఎందుకు వచ్చారండి? ఫోటోలు తీసుకోవడానికి, దేవుని చూడడానికి? ఇప్పుడు ఉన్న యూత్ అయితే ఫోటోలు తీసుకునేకి వస్తారు. మేమైతే భక్తి మా పెద్దమ్మ తోడుకుని వచ్చింది మమ్మల్ని అందరూ. ఎవరండి ఇక్కడ మీ పెద్దమ్మ ఎవరు? అక్కడ. ఓ, ఈమెనా? మీరంతా బంధువులు? మీరంతా ఒకే ఫ్యామిలీయా? మేమంతా ఒకే ఫ్యామిలీ అండి. ఓకే. అవును కాదు, అవును కాదు. ఇతను ఎవరు? అలాగే ఆల్రెడీ మన లాస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ మాట్లాడడానికి ఓకే చెప్పారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్ మాతో మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు. లేట్ గా వచ్చినారు అంటున్నారు, లేట్ గా కాదు, లేటెస్ట్ గా బాధ్యతలు తీసుకోవడం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కగా ఎక్కినారా? వాళ్ళు దరిచేరినారా? మధ్యలో ఏదైనా అవసరం పడుతుందా? సార్ ఇంకా ఒక ఫ్యామిలీ మెంబర్ రాలేదు, దీనికి మీరే ఉంటారు. ఫ్యామిలీ మెంబర్ రాలేదంటే రావద్దని మేమే సజెస్ట్ చేసాం. రావద్దని సజెస్ట్ చేస్తారా? అది ఎందుకు? ఎందుకంటే ఇక్కడ చాలా చాలా కాంప్లికేటెడ్ వే అండి. అసలు ఫస్ట్ ఏదో ఆషామాషిగా ట్రెక్కింగ్ అనుకుని వచ్చాం కానీ ఓకే, ట్రెక్కింగ్ అంటే కుదరలా. నేను దిగి దిగి హిమాలయ పర్వతాలు కూడా ఎక్కా. అవునండి. మధ్యలో స్ట్రక్ అయ్యా. శివశివ నామం జపించిన తర్వాత శివుడే మీకు ఆ బలం అందించాడా? అందించి ఆ ఓపికని అందించి అగస. ఏ మెల్లగా రే, మెల్లగా రా, ఇది కొండరా. ఓకే సారీ అండి, సారీ అండి, ప్లీజ్ కంటిన్యూ. సో సో ఇది ఏంటంటే నువ్వు శారీరకంగా ఎంత స్టామినా ఉన్నావని కాదు, భక్తి నమ్మకం భగవంతుడిపైన ఉన్నటువంటి దృఢ నిశ్చయము అవే నిన్ను దరిచేస్తాయి. ఓకే, ఇక్కడ చూస్తుంటే నేను ఒకటే స్లిమ్గా ఉన్నా, అవును, అందరూ 20-20 కేజీలు ఎక్స్ట్రా ఉన్నారు, అది గమనించడం జరిగింది. సార్ అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు ఒక వికలాంగుడు ఆ భక్తితో ఎక్కగలుగుతాడా? ఈ కొండ ఎక్కగలుగుతాడు ఎలా? శివునిపై నమ్మకం. ఎలా? ఆ థాటే రాదు వికలాంగుడికి, గుడి పైకి ఎక్కి దేవుని దర్శించాలనే థాట్ వచ్చిందంటేనే అది భక్తి. ఆ తర్వాత శివుడే తీసుకొస్తాడు ఇక్కడ. ఎలా తీసుకొస్తాడు అది అడుగుతున్నాడు, ఎందుకంటే ఆ వికలాంగుడు ఈ చిన్న చిన్న ప్రదేశాల్లో ఎక్కలేడు, దానికి మీ స్పందన. అలాగే అండి, మీతో మళ్ళీ మాట్లాడదాం. మిస్టర్ మిస్టర్ పులి, మీ పేరండి? మీ పేరండి? మీ పేరు? పునీత్ రెడ్డి. ఓకే, ఏంటండి ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? మీరు కూడా వీళ్ళు బంధువులేనా లేకపోతే మీరు తనియా? ఐరన్ లేడీయా? ఆమెకి ఐరన్ ఎక్కువ ఉందా బాడీలో? ఓకే చెప్పండి. లేదు ఫస్ట్ మీరు చెప్పాలి, ఈ కొండ ఎక్కడానికి గల కారణం, మీ భావోద్వేగాలు ఏంటి? అత్త వాళ్ళు ఎక్కారండి, మీ భక్తి అవి చెప్పండి. ఒంటి కాలు తెక్కేస్తారా దీన్ని? లేదా ఏమి?
అప్పుడు ఫ్లైట్ ఫ్లైట్ ఓకే పైన హెలిప్యాడ్ ఉందండి? లేదండి, కట్టించాను, అందుకే వచ్చాను ప్లాన్ చూస్తూ వైకి. ఓకే ఓకే. అలాగే నెక్స్ట్ మన మోస్ట్ వాల్యూడ్ కస్టమర్ ఆఫ్ ద డే మిస్టర్ రూపలత గారు కాదు, మన సాయి చరణ్ గారితో మాట్లాడదాం. ఓకే బాగుంది, ఓకే బాగుంది, అంతేనా? చెప్పండి సార్, ఈరోజు గల మీ భావోద్వేగాలు ఏంటి? ఇంత పెద్ద కొండెక్కారు, అది ఆషామాషి పని కాదు. అవునా? మీ బంధువులు చెప్తున్నారు మీరు పెళ్లి మీరు పెళ్లి కోసమే వచ్చారండి? లేదండి, మరి కొండెక్కాలని వచ్చాను. మా అమ్మకి పెద్ద కొండలు దేవాలని వచ్చానండి అని చెప్పు పెళ్లి హాస్ని, కమ్ ఆన్. Whatever it is there. So, tell me what is your name? Airala Hasni. She is the one and only sister for our five brothers. So, ఆమె ఈరోజు మాట్లాడుతుంది. ఫస్ట్ టైం ఆమె లైవ్ ఇంటర్వ్యూ ఇస్తుంది. మనందరూ మాట్లాడి కనుక్కుందాం. హాస్ని గారు చెప్పండి, చెప్పండి చెప్పండి, ఇంత పెద్ద కొండెక్కారు, నాకు తెలిసి యంగెస్ట్ పర్సన్ టు క్లైమ్ దిస్ మౌంటైన్, దట్స్ యూ. హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? అంతేనా? ఇంత పెద్దగా సాధించారు మీరు, జస్ట్ హ్యాపీ, అంతేనా? మీ తల్లిదండ్రులు కృతజ్ఞతలుగా ఉన్నారా? ఏంటి మీ సక్సెస్ వెనుక కారణం ఏంటి? ఓకే, సో హూ ఇస్ బిహైండ్ యువర్ సక్సెస్ ఫర్ క్లైంబింగ్ దిస్ ఎనార్మస్ మౌంటైన్? హూ ఇస్ దట్? యు కెన్ సే ఎనీథింగ్, ఎనీథింగ్ ఏదో చెప్పు. యు కెన్ సే ఎనీథింగ్. నో, ఏం ఫీల్ అయ్యో చెప్పు. హాసి అడగదు నాన్న, చెప్పు. మై బాబాయ్ అండ్ పప్ప మోటివేట్స్ మీ టు కమ్ టు విలేజ్ ఫర్ ఎవ్రీ ఫెస్టివల్ అని చెప్పు. దట్ ఇస్ వై వి యూస్ టు కమ్ టు ది ఫెస్టివల్ అని చెప్పు. ఓకే, లివింగ్ ఇన్ హైదరాబాద్, ఐ విల్ కమింగ్ ఇన్ ఫెస్టివల్, చెప్పు ఏదో చెప్పు. ఓకే, ఇట్స్ ఓకే హాసిని. Once we'll go, even we have more journey to make. Once we go there, will you talk? Yes. Okay, that's a yes. Doubtful. No. No.